ఒక పావు కేజీ క్యారెట్ ని తీసుకొని శుభ్రంగా పీల్ తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వస్తే బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూశారు కదా ఉడికిపోయినాయండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ క్యారెట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వడ చేసుకోవాలండి. మెత్తగా ఉన్న పేస్ట్ని మనం ఇట్లా వడపోసుకోవడం వల్ల కొంచెం మిగిలిపోయినది ఏమన్నా ఉంటే అడుగున దీంట్లో ఉండిపోతుందండి. శుభ్రంగా ఇంకా క్యారెట్ పుడ్డింగ్ బాగా సాఫ్ట్గా రావడానికి ఇట్లా మనం వడకట్టుకోవాలి. చూశారు కదా లాస్ట్లో ఇది మిగిలిపోయింది, దీన్ని పడేయాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో 1 పావు కప్పు షుగరు వేసుకొని బాగా ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని కూడా ఈ వాటర్ని క్యారెట్ మన స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పుడ్డింగ్ దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. మధ్యలో మధ్యలో మనం కొంచెం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దగ్గర పడే వరకు తిప్పుకోవాలండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ క్యారెట్. ఇప్పుడు 1 గిన్నెకి మనం నెయ్యి రాసుకొని ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలండి. మనం ఊరక షేప్ కోసమేనండి ఈ గిన్నెలో వేసుకునేది. దీంట్లో వేసుకొని 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం 1 ప్లేట్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ కానీ నేను షుగర్ పౌడర్ చల్లానండి, ఇది ఆప్షన్ మాత్రమేనండి. చూశారుగా ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది.